విఘ్నేతకు వదిలిపెడుతున్నానండి. వాళ్ళ విఘ్నేత నా కుర్చీలో కూర్చుంది, ఆ కుర్చీ తీసేసిన వాళ్ళ విఘ్నేతగా వదిలిపెడుతున్నా. దిట్స్ నాట్ హీరోయిజం, తప్పది. నీ ఇంట్లోకి వచ్చి నీ నీ కుర్చీలో కూర్చుంటే ఎట్లా ఉంటుంది నీకు? తప్పది. ఎవరు చెప్పారు ఇది? ఇది ఇది అటానమస్ పార్టీ, గవర్నమెంట్ సంబంధం కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టారు, నేను తీసేయచ్చు, కానీ కాదది. ఆయన మాకు సీఎం ఇయ్యలేదు. నేను గౌరవంగా పెడుతున్నా, పెట్టావు మంచిదే, నాకు ఫోటో ఖర్చు తగ్గించినావు. నేను వాళ్ళు వచ్చినప్పుడు పెట్టాలనుకున్నా యాక్చువల్గా ఫోటో కూడా, స్థిరమైనాక వచ్చే సీఎం కూడా ఉండాలా మనకని చెప్పి అనుకున్నా. కానీ ఆమె వచ్చి నాకు ఖర్చు తగ్గించింది ఫోటో ఖర్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పక్కన పెట్టిన, ఆయన ఎక్స్ మినిస్టరే, ఇట్లా నేను నెగ్లెక్ట్ చేస్తా? ఆయన ఆయన నన్ను చైర్మన్ చేసినాడు, ఉండదు విశ్వాసం మనిషికి. సరే, ఇప్పుడు అనుమతి లేకుండా మన ఫ్యాక్టరీలో కూర్చుని మీరు ఆమె మీద కేసు పెడుతున్నారు? వద్దండి, ఏమవుతుందండి ఈ కేసులు? ఇవన్నీ వేస్ట్, టైం వేస్ట్. మేము ఏదో వ్యాపారం చేసుకోవాలా? ఈ మెంటల్ ఇల్నెస్ మాకొద్దు. వాళ్ళకంటే అలవాటైనాయి. ఏ మెంటల్ ఎత్తుకోపడాలు, కిడ్నాప్లు, 307లు కొట్టడాలు, ఇంట్లో పోయి తీసుకోవడం మాకు లేవు. అసలు మా నాయనకు లేవు, అదే జీన్స్ నాకు వచ్చినాయి. వేరే విధంగా వచ్చింటే బాగుండు. వాళ్ళకంటే ఏ లీడర్లు ఎంత ఆదాయం వస్తుంటే మీరు వచ్చినాక ఎంత వస్తుంది? సంవత్సరం ఎంత పెరిగింది? సంవత్సరానికి బ్రదర్ నీకు 4 ఏళ్ళకు 45 లక్షలు అంటే యావరేజ్గా 10 crores నియర్లీ ఉంది, 42-45 crores. ఇప్పుడు నేను వచ్చి 4 ఇయర్స్ అవుతుంది. మీరు 10 ఏళ్ళు ఏమైంది డబ్బులు? నాకు దగ్గర క్వశ్చన్, నాకు ఆన్సర్ చెప్పండి సార్. 10 ఏళ్ళు ఏమైనా ఈ డబ్బులు? 2000 మళ్ళీ అంతకుముందు వరకు ఉండేది, అంతకుముందు వరకు ప్రాఫిట్. అదే ద గ్రేట్ ఇమ్లీ గారు హుషన్ అని, ఆయన మంగళూరులో ఆయన ఆయన ఫోటో పెట్టానండి నేను. ఆయన ఎన్ని ఫోటోలు లేదు అక్కడ. ఆయన ఎవరు ఇవ్వలే గౌరవము, నేను ఇచ్చాను ఒక రెడ్డిగా. ఆయన ఆయన నాయి బ్రాహ్మణుడు, ఆయన గుర్తించలే. ఆయన 23 కోట్లు కడితేనే ఈరోజు డైరీ రన్నింగ్లో ఉంది. ఆ కూర్చున్న సార్ లేకుంటే డైరీ లేదు ఈరోజు. నేను చేసేది కూడా ఏం లేదు. అటువంటి ఫోటో ఇక్కడే పెట్టాను, కర్నూలులో పెట్టాను. అది నా గౌరవం, నా సంస్కృతి. నువ్వు ఫోటోలు తీసేయడం అది హీరోయిజం కాదు. నువ్వు ఎప్పుడు ఇస్తున్నాయంటే ఫోటో ముట్టుకునేవో అప్పుడే నీకు అంతం పారా. మేము అంతే ఏం లేదు, ఎప్పుడు మంచిదో పోకూడదు, పోతే అట్నే ఉంటుంది. ఆయన ఫోటో అసలు వాళ్ళకు చెప్తున్నా చూసుకోరు, ఇస్తున్నారెడ్డి కుట్టు కొట్టుకుంటుంది. ఆయన ఫోటో మీద చేయాలంటే ఎంత ధైర్యం దమ్ము ఉండాలంటే వాడు ఏదో మహా మహా ఇదే ఇంటి చేయాలి. యువనికి కళలో కూడా అన్యాయం చేయడు ఆ మనిషి. ఈరోజు వచ్చి ఇక్కడ షో కొట్టి పెద్ద ఫోటో పెట్టి ఆడ మెహర్బాని కావాలని. ఎవరు మెహర్బాని? బాబు గారు, సీఎం గారి మెహర్బాని కానీ. ఎందుకంటే రాణిలే ఇలా చిట్టా అంతా ఉంది ఆడ మొత్తం. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం వ్యాపారాలు చేస్తారు, ఏం ఘనకార్యాలు ఆలగడ్డలు ఉన్నాయి. ఈ 4 నెలల్లో ఎంత మునిగిపోయింది మా ఊరు. మాకు ఎంత బాధ, 50 ఎకరాల పొలం ఉంది నాకు. 60 లక్షల నుంచి 30 లక్షలకు వస్తే ఎంత లాస్ నాకు. ఏం పోవాలి, నేను అన్ని స్పెట్టు బీజోళ్ళది. ఇదే మనం చేసే సంస్కృతి డెవలప్మెంట్. మళ్ళీ డైరీ కూడా ఇదే, అదే కావాలా? నంద్యాల కూడా అదే కావాలా? తమ్ముని కోసము, చైర్మన్ కోసము నన్ను ఇప్పుడు దించి ఎక్కడని వాళ్ళ ఆత్రం ఆత్రయం ఎట్లయితే? నాకు ఇంకా 1.5 ఇయర్ టైం ఉంది. వాళ్ళ అబ్బా ఉన్నాడు, మేము దించినామా మా ప్రభుత్వంలో, మేము దించినామా నారాయణ రెడ్డిని. ఆయన టైం అయిపోయినాకనే మేము కంటెక్ట్ చేసినాము ముగ్గురు డైరెక్టర్ లాగా. అందరు మిగతా డైరెక్టర్లు ఎన్నుకున్నారు, అది పాలసీ. అంతా ఉరుకు ఉరుకు ఏమి ఏమి డబ్బుకే ఏమి ఉండరు కదా. చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది ఆలోచించాలి. కానీ ఇప్పుడిప్పుడే లేచిందే లేడి పిల్ల దించు రా ఎక్కువ అంటే అంత ఆశామాషేమి ఉండదు ఏది. సరే, వీళ్ళు ఆ డైరీని అడ్డం పెట్టుకొని ఎట్లా చేస్తారు సార్? ఏం లేదమ్మా, ఇక్కడ మస్తు ల్యాండ్ ఉంది, 50 ఎకరాల ల్యాండ్. అప్పట్లోనే వాళ్ళు కొట్టాడుకున్నారు నారాయణ రెడ్డి గారి ఇంటి మీద. మీకు తెలుసా అంతా, అన్నీ జరిగినాయి తెలుసు. అప్పుడే ఆయన పెద్ద ఆయనే, అంత పెద్ద ఆయనే నుంచి ఎక్కాలంటున్నారు. ఇప్పుడు నథింగ్, మేనమామ ఘనమేమవుతాం. అబ్బాయిలు తాతల్లే కొడుతున్నారు కిందేసి. ఆమె ఏముంటుందంటే వాళ్ళ కుర్చీలో మీరు కూర్చున్నారు అని. వాళ్ళ కుర్చీ వాళ్ళు ఏదో రాసి పెట్టినారా? ప్రజాస్వామ్యం అంటే ఇది ప్రజాస్వామ్యం. ఈరోజు ఈ సీఎం ఉంటారు, రేపు ఇంకో సీఎం ఉంటాడు. ఎట్లా మాట్లాడుతావు? ఏం తెలివిందే లేదా మీకేమన్నా? కొంచెం జ్ఞానం ఉండాలి మాట్లాడేసరికి. ఏం మాట్లాడవి? వాళ్ళ అబ్బా కుర్చేది 20 సంవత్సరాలు. ఏం చేసినట్టు ఏం మిగినారు ఇక్కడ? సిగ్గు ఉండాలి చెప్పుకోనీకి. ఏదన్నా ఉంటే చెప్తాను, నేను గర్వంగా చెప్తానా. 1 రూపాయి బోనస్ తీరి 3 సంవత్సరాలు ఇచ్చిన, 15 కోట్లు గర్వంగా చెప్తానా. ఎంప్లాయీస్ 3 కోట్లు ఇచ్చిన, కొత్త మిషన్ ఎక్కడ లేదు. కన్నర్ల మిషన్ రాయలసీమ లేదు, ఇక్కడ చూసుకోకండి. గర్వంగా చెప్తున్నా నేను చేసిన డెవలప్. మీరు చెప్పుకోండి ఏం చేసినారు. ఎవరు ఆఫీసర్లకు ఉన్న ఇంత చేసుకొచ్చినారు. ఆ పిషన్ అన్న వాడు చేసినాడు కాబట్టి 2 కోట్లు అప్పు కట్టాడు బిఫోర్ 2010కి. తర్వాత ఏమైంది? వచ్చింది జగత్ డైరీ, పోయింది ఇది దీని భవిష్యత్తు అని అందరు గుర్తించుకోండి. కార్మికులు అయినా సరే, మావాళ్ళైనా సరే, ఆ మాటలకు లొంగిపోవద్దు. దయచేసి మంచి ఏది చెడు ఏది మీరే నిర్ణయించుకోండి. ఎప్పటికీ మంచి అనేది నిలబడతారు. ఈ దొంగ శాస్త్రాలు, దొంగ ఈ నాటకాలు ఇవన్నీ కావు. ఏం చెప్పదలుచుకోవాలి? ప్రజాసమ్యబద్ధంగా పొమ్మంటున్నా. ఇట్లా ఎవరు కుర్చీలో వాళ్ళు కూర్చుంటే నా మాదిరి ఉండరు. నేనంటే సాధు జీవితం చేద్దామని కాబట్టి ఊరికంట. అదే ఇంకోటి అయితే వేరే విధంగా అంటారు, దాటిపోలేరు రూమ్ కూడా. జగన్ డైరీ నుంచి ఎట్లా కూర్చుంటారండి? డోంట్ నో, నీకు వచ్చేది తెల్ల. నీకు చైర్మన్ జగన్మోహన్ రెడ్డి అని బోర్డు ఉంది ఆడ.
వాకెన్సీ సీట్. నేను జిల్లా చైర్మన్, నేను ఆమె ఆఫ్టర్ కాన్స్టెన్స్ ఎమ్మెల్యే. వాకెన్సీ సీట్ ఇప్పుడు జగ డైరీ నుంచి మన డైరీకి ఎంత రావాలి సార్? మాకు 1,23,00,000 అసలు రావాలమ్మా. 4 ఏళ్ళు ఇంట్రెస్ట్ కడితే మేము బ్యాంకుకి 9% ఇంట్రెస్ట్ కడుతున్నాం. ప్రతి పైసా రైతుదే. ఇది 2 కోట్ల రూపాయలు రావాలమ్మా మాకు. ఇప్పుడు మా అప్పులు కట్టి మీరు సొసైటీ ప్రెసిడెంట్కి పోటీ చేస్తారో లేకుంటే డైరెక్టర్ చేస్తారో చైర్మన్ చేసుకుంటారో చేసుకోండి సార్. మీరు డిస్క్వాలిఫై, మీరు మీకు లేదు అనుకుంటే నియమించాలి చేస్తాను నేను. మిమ్మల్ని డిస్క్వాలిఫికేషన్ చేయాలా ఎందుకు? మెంటాలిటీ కాదు అది. ఎప్పుడైపోతారు మీరు డిస్క్వాలిఫికేషన్? అసలు పాల వ్యాపారం ఉన్నాడు, పాల సొసైటీ ప్రెసిడెంట్గా ఉండకూడదు. ఎంటీ ఉండి దాంట్లో ఇద్దరు పార్ట్నర్స్, ఈమె వర్కింగ్ పార్ట్నర్, వాడు ఆమె మేనేజింగ్ పార్ట్నర్, ఇద్దరు ఉండి ఈడ సొసైటీ ప్రెసిడెంట్ ఎట్లా అంటారు? మళ్ళీ లోన్ తీసుకుంటారు, అది కట్టారు, డిఫాల్ట్ అవుతారు. ఎవరికి కథలు చెప్తారు? ఎవరికి మళ్ళీ మీరు వచ్చి ఏముద్దరిస్తా ఉంటున్నారు? నాకు అర్థం కాలే. చేసింది చాలా. ఇప్పుడు విశాఖ డైరీ దీంతో పాటు స్టార్ట్ అయింది. దీనికన్నా 2 ఇయర్స్ ముందర 2,000 కోట్ల టర్న్ ఓవర్. ఈరోజు సంఘం డైరీ దీనికన్నా 2 ఏళ్ళు. అది ఆపరేషన్ బ్లడ్ 1 వచ్చింది, ఇది ఆపరేషన్ బ్లడ్ 2. ఇది స్టేట్ గవర్నమెంట్ రూపాయి లేదు, అంతా ఎన్డీడీపీ లోన్ ఇచ్చారు, కట్టారు. ఇక రామారావు ఇచ్చింది, రాజశేఖర్ ఇచ్చింది, ఏం లేదు. ఇది ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు వాళ్ళు ఫండ్ ఇచ్చారు, కట్టుకున్నారు. వాళ్ళు ఫండ్ కూడా డ్యూ పడుతుంది. 23 కోట్ల యాక్సిడెంట్కి వచ్చింది. ఇది యాక్సిడెంట్కి వస్తే అప్పుడు ఉండే ఎండీ ఆయన హుషన్ సార్, పాపం వాళ్ళు కాలావేలో బట్టి మాకు టైం ఏంటి సార్ మేము పే చేసుకుంటామని చెప్పి వాళ్ళు కందులు కట్టి 2010కి తీసుకొచ్చి పెట్టారు. ఆయన ఉంటే ఆర్డర్ సాగు అని తీసేసి ప్రసాద్ రెడ్డి అని ఒక పెద్ద ఆఫీస్ అని పెట్టుకున్నాడు. ఆ ప్రసాద్ రెడ్డి ఆఫీస్ టైంలోనే ఇవన్నీ ఉండవు వచ్చినాయి. ప్రసాద్ రెడ్డి ఆయన ఇంటి ఉన్నాడు, ఆయన ఆధార్ కార్డు కొట్టండి. చుట్టుపక్కల ఎల్లన్ను 100 ఎకరాలు ఉన్నారు. దాదాపు 100 కోట్లు రాసింది. ఆధార్ కార్డు నెంబర్ తీసుకోండి, ప్రసాద్ రెడ్డి మాజీ ఏంటి, మళ్ళీ వాడు రావాలని చూస్తాడు ఇక్కడికి. వీళ్ళని పెట్టుకొని ఎన్ని నాటకాలు నడుస్తానంటే నేను నాటకాలు నడుస్తాను. You have no right to question me. You have no right to question me. You have no right to question me. మీరు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? Why did you call me? ఎందుకు కాల్ చేశారు నాకు? బెదిరిస్తున్నారా? బెదిరిస్తున్నారా నాకు ఫోన్ చేసి? నాకు ఫోన్ చేసి నాకు బెదిరిస్తున్నారా? నాకు ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తున్నావా? నాకు ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తున్నావా? నాకు ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తున్నావా? నువ్వు ఇంటికి రండి. అయ్యో రండి నువ్వు రా. అంటే ఎట్లా వస్తున్నావు చెప్పు. మామగా వస్తే మర్యాద ఇస్తా. నువ్వు మామగా వస్తే నీకు మర్యాద ఇస్తా. నువ్వు యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ గివ్ అ కంప్లైంట్. నువ్వు ఎవడు చెప్పినా నేను రాకూడదని? ఎవడు చెప్పినా నేను రాకూడదని? ఏది చట్టం? నువ్వు చట్టం నువ్వేంటని చేస్తున్నావా? ఎక్స్ కాదు, ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టినారు మీరు? మరి ఎవరికి సంబంధం లేనప్పుడు ఈయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు? మరి ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు పెడుతున్నారు? ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ కూర్చుంటే మేము చూస్తూ కూర్చుంటాం. అయినా కట్టించాలా 2 నిమిషాల్లో? ఎస్వి నాగరెడ్డి తాతది నేను విగ్రహం నేను కట్టించాలా 2 నిమిషాల్లో? మస్తు నాకెందుకు ఫోన్ చేసినారు? నాకు మామగా చేసినావా? నాకు మామగా చేసినావా? విజయ డైరీ చైర్మన్గా చేసినావా నువ్వు చెప్పు. నువ్వు మామగా చేసినావా విజయ డైరీ చైర్మన్గా ఫోన్ చేసినావు నాకు చెప్పు మాట. చెప్పు. మామగా చేసినావు కదా మామ, నీ చీరలో కూర్చుంటే ఏంది మామ తప్పు? ఏందో మళ్ళీ చైర్మన్ అంటున్నావు నువ్వు. అందుకే నువ్వు డిసైడ్గా నువ్వు చైర్మన్గా ఫోన్ చేస్తున్నావా నాకు మామగా ఫోన్ చేస్తున్నావా? చైర్మనా మామా? చైర్మన్ అయితే యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ గివ్ అ కంప్లైంట్. నాకు ఫోన్ చేయకండి. నాకు ఫోన్ చేస్తున్నావు అంటే నన్ను బెదిరిస్తున్నట్టు అర్థమైంది కదా.